సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అదును చూసుకుని ఇంట్లో చోరులకు పాల్పడుతున్న ఠాకూర్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అదును చూసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఠాకూర్ విశాల్ సింగ్ అనే 21 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 9,33,000 నగదుతో పాటు ఒక బైక్ను, 18 తులాల బంగారు ఆభరణాలు, 43 తులాల సిల్వర్, ఒక ఎల్ఈడి టీవీని, హోమ్ థియేటర్ను, కెమెరాను, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. ఇతనిపై గతంలో కూడా పోలీస్ స్టేషన్లో పలుమారు చోర్లకు పాల్పడినట్లుగా, జైలుకి వెళ్లి వచ్చినా కూడా ఇతరుల పరివర్తన రాని కారణంగా ఇతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తున్నట్లుగా నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. గోపాలపురం పోలీసులు ఒక అతన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో బైక్తో పాటు, అంటే స్పోర్ట్స్ బైక్తో అరెస్ట్ చేయడం జరిగింది. తీరా క్వశ్చన్ చేస్తే అతను ఠాకూర్ విశాల్ సింగ్ అన్న ఓల్డ్ అఫెండర్ అన్నది మనకు తెలిసింది. అది అనుమానం వచ్చి మనకు ఫింగర్ ప్రింట్ మెషిన్ మీద చెక్ చేస్తే ఆల్రెడీ అతను ఈ పోయిన సంవత్సరం 10వ నెల అక్టోబర్ నెలలో ఒక 5 అఫెన్సెస్లో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అరెస్ట్ అయ్యేవాడు. అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటికి రిలీజ్ అయ్యి 11వ నెలలో నవంబర్లో రిలీజ్ చేశారు. ఇతను మంచి అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్కి పుట్టిన అబ్బాయి. ఇతను ఆల్మోస్ట్ బీకామ్ కంప్యూటర్స్ డిస్కంటిన్యూ చేసి ఎస్ఆర్ నగర్ ఉంది. అతని ఫాదర్ ఒక ఫ్యాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఇతను విలాసవంతమైన లైఫ్ స్టైల్కి అలవాటు పడి బైక్ టెఫ్ట్స్ ఫస్ట్ చేసి ఆ బైక్లోనే రేసింగ్ అలవాటు చేసుకున్నాను. ఆ రేసింగ్ కోసం తర్వాత ఫ్రెండ్స్తో తిరగడానికి హౌస్ బ్రేకింగ్స్ కూడా అలవాటు చేసుకున్నాను. అండ్ పోయిన సంవత్సరము 10వ నెలలో జైలుకి పోయిన తర్వాత జైల్లో కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడము, కొత్త ఫ్రెండ్స్ని అలవాటు చేసుకోవడము, ఈ హౌస్ బ్రేకింగ్స్ని మానేసి కోడ్ లాంగ్వేజ్లో గర్పొడి అని మాట్లాడుకోవడము, మాట్లాడి దాన్ని ఎట్లా చేస్తారన్నది ఇంకా బాగా నేర్చుకుని రావడమే దుండిగల్ లిమిట్స్లో ఒక డ్యూక్ బైక్ని అపహరించాడు. దాని సహాయంతో మేడిపల్లి లిమిట్స్లో, చిక్కడపల్లి లిమిట్స్లో, తర్వాత గోపాలపురం లిమిట్స్లో హౌస్ బ్రేకింగ్స్ ఒక నెల వ్యవధిలోనే, అంటే నవంబర్లో రిలీజ్ అయితే అయిన అతను డిసెంబర్ ఎండింగ్ జనవరి ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ 5 అఫెన్సెస్ చేశాడు. దాంట్లో 2 బైక్స్ చేసుకున్నాడు. అయితే ఈ డ్యూక్ బైక్ దుండిగల్ లిమిట్స్లో చేసిన తర్వాత ఒక అఫెండర్